భర్తీల నుంచి మొదలు పెడితే నిరుద్యోగ వృత్తి వరకు, కేజీ నుంచి వారిని మొదలు పెడితే పీజీ వరకు ఉచిత విద్య, ఆరోగ్యకరంగా హెల్త్ విషయంలో కూడా అనేక రకాల హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఇన్ని బెడ్స్ హాస్పిటల్ కడతా, జిల్లా కేంద్రంలో నిమ్స్ లాంటి హాస్పిటల్ కడతా, హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతా, చివరకు ఉస్మానియా కూడా మూసిపాలైపోయినటువంటి పరిస్థితి, తాళాలేయాల్సినటువంటి ఉస్మానియా హాస్పిటల్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు రైతుల రుణమాఫీ చేయని కారణంగా వడ్డీ చక్రవడ్డీ పేరుతో ఈరోజు ఏ రకంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూసి తూతుమంత్రంగా చేశారు. కానీ 30% రైతులకు కూడా లాభం జరగలేదు. ఈ రకంగా అనేక విషయాలు, డబల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, డబల్ బెడ్రూమ్ విషయంలో కానీ టోటల్గా దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇంత అధ్వాన్నంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ నియామకాల విషయంలో కూడా టోటల్గా ఈ ప్రభుత్వము మరి ఏ రకంగా నిరుద్యోగుల పాలిట ఒక యమపాశంగా మారిందో మనకు తెలుసు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు. 1969లో జరిగినటువంటి ఉద్యమం కూడా ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాల మీద ఆ రోజు పోరాటాలు జరిగాయి. విద్యార్థులందరూ కూడా రోడ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. 17 పరీక్షలు వాయిదా పడ్డాయి. పేపర్ లీక్ అవడమో, కోర్టు ద్వారా వాయిదా పడ్డమో, పరీక్షలు నిర్వహించకపోవడమో, పరీక్షలు పూర్తి అరుక్కపోతుంది, క్రాక్స్ వచ్చినాయి. కుంచుకపోవడం ఒకటే కాదు, పిల్లర్స్ క్రాక్స్ వచ్చాయి, భయంకరంగా ఉంది. ఆ రోజు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రాణీత వచ్చేవేళ 30,000 కోట్ల ప్రాజెక్టు, కేసీఆర్ వచ్చిన తర్వాత 2014లో 40,000 కోట్లతో చేస్తారని చెప్పాడు. ఈరోజు పరిస్థితి ఏంది? ఆ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటర్, 10 TMCల వాటర్ వదిలేశారు. ఆ ప్రాజెక్టు ఈరోజు లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మిగతా ఏ అన్నా ఏ డ్యామ్ కూడా పనిచేయదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఒక నియంతృత్వపు ఆలోచనలతో, నిజాం యొక్క రాచరికపు ఆలోచనలతో, మరి ఒక దుర్మార్గ పాలన సరైనటువంటి ప్లేస్లో కట్టలేదు, పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతూ ఉంది, ఈ యొక్క డ్యామ్ భవిష్యత్తు అంధకారం ఉంది. మేం చెప్పలా, తెలంగాణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క ఇరిగేషన్ నిపుణులే అనేక ప్రెస్ కాన్ఫరెన్స్, ఇదే మన యొక్క ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. చివరికి ఈరోజు సుప్రీంకోర్టు దాకా వాళ్ళు వెళ్ళి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో అనుమానాలు వాస్తవమో అని ఈరోజు మేడిగడ్డ బ్యారేజీ కుంచుకపోవడంతో, పిల్లర్స్ క్రాక్ రావడంతో ఈరోజు వాస్తవమైందనే విషయాన్ని మనం ఇస్తాం. కారణము ఆయన ఒక సూపర్ ఇంజనీర్గా మారిపోయారు ముఖ్యమంత్రి గారు. నేనే ఇంజనీర్ను, నేనే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, నేనే డిజైన్ చేస్తాను, నేనే మెయింటైన్ చేస్తాను అనే విధంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో కూడా, ఎక్కడ చూడలేదు మనం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఎందుకంటే ఆయనే సూపర్ ఇంజనీర్, ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివాడు, అన్ని రంగాలలో కూడా పూర్తిగా పరస్పరమైనటువంటి అన్ని రకాల అవగాహన ఉంది ఆయనకు. కాబట్టి ఇరిగేషన్ కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముంచాడు, తెలంగాణ ప్రజలను ముంచాడు.